Greetings everyone, myself Anusha, working as a physiotherapist in Rehab Institute of Movement Sciences. Today our topic is hand recovery after stroke. So, ఇవాళ hand recovery after stroke. Stroke patients కి ఆల్మోస్ట్ హ్యాండ్ అనేది వీక్నెస్ ఉంటుంది, ఇంకోటి ఫ్లెక్షన్స్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ పేషెంట్ హ్యాండ్ ఇలా ఉండిపోవడం కానీ ఇలా ఉండిపోవడం కానీ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్టెన్షన్, ఫింగర్ ఎక్స్టెన్షన్, thumb extension, finger extension and at the same time elbow extension. These extensions చేసి will patient కి therapist hand ని push చేయమని చెప్తాం. Push my hand, net నా hand net to push my hand and try to pull towards you. నీవే pull చేసుకొని నన్ను push చేయ. మళ్ళీ push. సో ఫస్ట్ పేషెంట్స్కి ఇవి యాక్టివ్గా ప్యాసివ్గా మనం చెయ్యాలి. ఫస్ట్ ప్యాసివ్ అయిన తర్వాత యాక్టివ్ అసిస్టెడ్, యాక్టివ్ అసిస్టెడ్ తర్వాత యాక్టివ్. సో ఇలా 5 to 10 రిపిటేషన్స్. పుల్ టువర్డ్స్ యూ, టువర్డ్స్ యువర్ ఇయర్, మీ చెవి దగ్గరికి పుల్ చేసుకో. పుష్ మళ్ళీ పుష్, రిలాక్స్. ఇలా 5 to 10 రిపిటేషన్స్ తీసుకుంటాం. ఇది చేయడం వల్ల షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది, స్కాపులర్ మూమెంట్స్, ఇవి స్కాపులర్ అంటారు. ఈ స్కాపులర్ మూమెంట్స్ మూవ్ అవ్వడం వల్ల షోల్డర్ స్ట్రెంత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సినర్జీ ఫ్లెక్షన్ సినర్జీ బ్రేక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.